ఆంధ్ర మాజీ కెప్టెన్ హనుమ విహారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎప్పుడు ఆంధ్ర జట్టుకు ఆడనని తేల్చి చెప్పారు. ఓ రాజకీయ నేత కారణంగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తనను కెప్టెన్సీ నుంచి తొలగించిందని విహారీ కుండబందలు కొట్టారు. విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండనని తెలిపారు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ప్రో ఎక్స్పో. ఆంధ్ర క్రికెట్ కు ఆడిన టాలెంటెడ్ క్రికెటర్లలో హనుమ విహారీ ఒకడు. గత ఏడాది మణికట్టు గాయంతోనూ బ్యాటింగ్ కు దిగి సింగిల్ హ్యాండ్ తో టీంను గట్టెక్కించేందుకు విహారీ చూపిన తెగువ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆంధ్ర జట్టు కెప్టెన్ గా విహారీ సేవలు మరువలేనివి. జట్టు విజయాలు అపజయాలు సంగతి పక్కన పెడితే టీంలో యూనిటీని తీసుకొచ్చింది విహారీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి విహారీని ఈ 2023-24 రంజీ సీజన్ మధ్యలో కెప్టెన్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తప్పించింది. బెంగాల్ పై మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఆంధ్ర జట్టులోని ఓ ఆటగాడిపై విహారీ నోరు పారేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అతను టీంలో 17వ ఆటగాడని సమాచారం. ఓ రాజకీయ నేత కొడుకు అయిన ఆ ఆటగాడు ఈ విషయం గురించి తన తండ్రికి కంప్లైంట్ చేశాడు. దీంతో ఏసీఏపై ఒత్తిడి తెచ్చి విహారీని కెప్టెన్సీ నుంచి తప్పించినట్టుగా సమాచారం. ఇదే విషయాన్ని విహారీ తాజాగా చెప్పుకొచ్చాడు. తనకు విలువలేని చోట ఉండేది లేదని, తనకు ఆంధ్ర క్రికెట్ అంటే ఇష్టమని, అయితే అసోసియేషన్ తీరు కారణంగా ఇకపై ఆంధ్రకు ఆడనని విహారీ చెప్పడం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ రాజకీయ నేత ఎవరన్న దానిపై క్రికెట్ వర్గాలతో పాటు అటు పొలిటికల్ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు విహారీ ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. విహారీని తప్పించవద్దని, అతని తప్పేమీ లేదని జట్టు మొత్తం సైన్ చేసిన ఓ లెటర్ సంచలనం రేపింది. విహారీ దురుసుగా ప్రవర్తించలేదని తోటి ప్లేయర్లు చెప్తున్నారు. విహారీ ఆ సంబంధిత ఆటగాడిపై చేసిన వ్యాఖ్యలు సాధారణమేనని, అతనే పర్సనల్గా తీసుకున్నాడని జట్టు మొత్తం చెప్తోంది. అయినా కూడా విహారీని తప్పించడం అన్యాయమని తమ యూనిటీని చూపించింది ఆంధ్ర జట్టు. తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఏసీఏ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.